गुड मॉर्निंग अंडी सो मनमु इंतकु आंध्र प्रदेश बजेट एदैते मार्चि 11 2022 संवत्सरं मन आर्थिक मंत्री बुग्गन राजेंद्रनाथ प्रवेशपेट्टिनटुवंटि बजेट योक्क बेसिक अंशाल गुरिंचि ऑलरेडी मनम ओक वीडियोनु चूडडं जरिगिंदि। इप्पुडु प्रधानंगा मनकि एंटंटे पेपर आर्टिकल्स नि बट्टि బడ్జెట్ విశ్లేషణ చేస్తూ మనము దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలు ఏమున్నాయి, ముఖ్యాంశాలు ఏమున్నాయి అనేటువంటిది అటు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో, అటు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో। గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ అయితే విశ్లేషణాత్మకంగా మనకు లోటుపాట్లు కూడా చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది। గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చేసి కొన్ని ముఖ్యమైనటువంటి బేసిక్స్ మీద, గణాంకాల మీద దృష్టి పెడితే సరిపోతుంది। ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ చూస్తున్నటువంటి దాంట్లో మీకు నాలుగు అంశాలు మీకు బాగా గమనిస్తున్నారు। ఒకటి फस्टे नालुगु स्तंभाल सुपरिपालन अनेटुवंटिदि हेडिंग, रेंडु बड्जेट्लो कीलक रंगालकु केटायिंपुलु अनेदि सेकंड वन, थर्ड वन वच्चेसि व्यवसाय बड्जेट एन्नि कोट्लतो प्रवेशपेट्टारु 43053 कोट्लतो व्यवसाय बड्जेट अनेदि प्रवेशपेट्टडं जरिगिंदि। नालुगोदि वच्चेसि ओक्क एम्मेल्येकि नियोजकवर्ग अभिवृद्धि कोसं तोलिसरिगा 2 कोट्ल निधुलु इव्वनुन्नट्लु ई बड्जेट्लो चेप्पडं जरिगिंदि। अंटे मनकु मोत्तं ओके। नेक्स्ट नंबर 5 वच्चेसि वृद्धि रेटु, इदि वच्चेसि मनकु मन राष्ट्र जातीय आदाय वृद्धि रेट अंटे राष्ट्र जीएसडीपी वृद्धि रेट 11.43% अट्ले तलसरी आदाय सगटन व्यक्ति की 31,000 राष्ट्र सामाजिक आर्थिक सर्वे जरिगिंदि। इवी वेरी वेरी कीलक अंशाल। फस्ट पाइंट नालुगु स्तंभाल सुपरिपालन नेनु इंतकु मुंदु फस्ट वीडियोलो कूडा चेप्पानु, सुस्थिर अभिवृद्धि लक्ष्यालनु साधिस्तुन्नाम। एवैते मनकु सस्टेनबल डेवलपमेंट अनेटुवंटिदि उंदो, सुस्थिर अभिवृद्धि अंटे कोनसागिंचदलचिन अभिवृद्धि अंटे अभिवृद्धि अनेदि ओक चोट आगिपोकुंडा निरंतरंगा जरिगेटुवंटि अभिवृद्धिनि मनं एमंटामंटे सुस्थिरं, अंदुके दानिनि सुस्थिरं अनि पिलुस्तुन्नारु। सो ई सुस्थिर अभिवृद्धि लक्ष्यालनु साधिस्तुन्नामनि चेप्पडं जरिगिंदि। नालुगु स्तंभाल सुपरिपालन इंतकु मुंदु कूडा नेनु चेप्पानु, नालुगु स्तंभालु एमंटंटे ओकटि मानव सामर्थ्य अभिवृद्धि, मौलिक सदुपायाल कल्पन, जीवनोपाधिकि मद्दतु మరియు సామాజిక భద్రత అంశాలనేవి సుపరిపాలనకు నాలుగు ప్రధాన స్తంభాలుగా వెళ్ళి తీసుకోవడం జరిగింది। అట్లే ప్రధానంగా మన రాష్ట్రభుత్వం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందంటే వికేంద్రీకృత పాలన ప్లస్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం అనేటువంటిది రెండో అంశం। ముఖ్యంగా మనకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే మనకు గుర్తుకొచ్చేది నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిపారు। నీతి ఆయోగ్ రూపొందించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ इंडिया 2020-21 निवेदिक प्रकार पेदरिक निर्मूलन कावचु, स्वच्छमैन नीरु पारिशुद्ध्य मेरुगुलो कावचु, लिंग समानत्वंलो कावचु, चौकगा सुस्थिर शक्ति वनरुलनु अंदिंचडंलो कावचु, समुद्र जलजीवुल परिरक्षण वंटि लक्ष्यालु राष्ट्रं मन मोदट 5 स्थानाल्लो उंदनि पेर्कोन्नारु। इदि फस्ट वन। इक्कड रेंडोदि इक्कड मीरु चूडोच्चु, मुख्यंगा मन राष्ट्रंलो दादापु 62% जनाभा इप्पटिकी देनि मीद आधारपडुतुन्नारंटे व्यवसाय रंगं मीदने आधारपडुतुन्नट्लु वीळ्ळु तेलपडं जरिगिंदि। ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 62% జనాభా ఇప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపార రంగంపైనే ఆధారపడి ఉన్నారు। అందుకే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రైతు భరోసా గాని, మత్స్యకార భరోసా గాని, వైఎస్ఆర్ జలకళ గాని, ధరల స్థిరీకరణ నిధి గాని, గోదాములు గోడౌన్స్ గాని, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ వంటి వివిధ పథకాలు, ఈ పథకాలన్నీ ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూడడం జరుగుతుంది। బడ్జెట్లో కేటాయింపులు దాంతో పాటు పథకాల యొక్క ఒకసారి ఓవర్వ్యూ అనేటువంటిది మనం చూద్దాం। ఇది ఫస్ట్ అంశం। రెండోది ఇక్కడ మీరు చూడొచ్చు, బడ్జెట్లో ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు, అత్యధిక కేటాయింపులు దేనికి అంటే మనకు జనరల్ గా మూడు రంగాలు అని చెప్తాం, లేదా మూడు రకాలైనటువంటి సేవలు రాష్ట్రభుత్వం అందించేటువంటి సేవలు మూడు రకాలు, ఒకటి ఆర్థిక సేవలు, రెండు సాంఘిక సేవలు, మూడోది వచ్చేసి సాధారణ సేవలు। దీంట్లో భాగంగా ఆర్థిక సామాజిక సేవలల్లో మనం గమనించినట్లయితే అత్యధిక ప్రాధాన్యత అత్యధికంగా వ్యయం దేని మీద చేయబడుతుందంటే సంక్షేమం। మీరు ఇక్కడ చూడొచ్చు 45955 కోట్లు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుండగా, రెండో అంశంగా సాధారణ విద్య ఎక్కువగా మీరు గమనించినట్లయితే మూడు అని చెప్పుకోవచ్చు, సంక్షేమము, సాధారణ విద్య, వైద్యము, గ్రామీణాభివృద్ధి। సాధారణ విద్యకు వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంటూ 30077 కోట్లను, గ్రామీణాభివృద్ధి థర్డ్ ప్లేస్లో ఉంటూ 17109 కోట్లను, వైద్యానికి నాలుగో అంశంగా ప్రాధాన్యతనిస్తూ 15344 కోట్లను, నీటిపారుదల వరద నియంత్రణ కోసం వచ్చేసి 5వ స్థానంలో 11482 కోట్లతోను, పట్టణాభివృద్ధి వచ్చేసి 8796 కోట్లతోను, తర్వాత గృహ నిర్మాణం అనేటువంటిది 4791 కోట్లతోను
ప్రాధాన్యతా అంశాలుగా చెప్తున్నారు అంటే హైయెస్ట్ ప్రాధాన్యత ఫస్ట్ సంక్షేమం ఇస్తుండగా రెండు విద్య మూడు గ్రామీణాభివృద్ధి నాలుగు వైద్యం ఈ నాలుగు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది వ్యాపార బడ్జెట్ కి ఎంత కేటాయించారు మనం ఇంత ముందే చెప్పాం మన మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఎంత ఈ సంవత్సరానికి అంటే 256256.56 కోట్లు ఇందులో వ్యాపార బడ్జెట్ కు కేటాయించింది ఎంత అంటే 43053 కోట్లు దీంట్లో మనం బాగా గమనించొచ్చు సేద్యంతో ఉపాధి హామీ అనుసంధానం చేయబోతున్నారు అట్లే గొర్రెలు మేకల కొనుగోలుకు నిధులను ప్రత్యేకంగా కేటాయించబోతున్నారు ఇవి రెండు హైలైట్స్ ఒక ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి కోసం 2 కోట్లు కేటాయిస్తున్నారు ఈ దీని చొప్పున మనకు మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య 175 సో 175 నియోజకవర్గాలకు కలిసి ఇంటూ 2 వేసుకుంటే మనకు 350 కోట్లను మనకు ఎమ్మెల్యేల వల్ల యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది ఈ బడ్జెట్ లో మూడోది మన రాష్ట్ర జీఎస్డీపీ లో స్థిర ధరల ప్రకారం ఎంత వృద్ధి రేటు నమోదైందంటే 11.43% నేను గతంలో చేసినటువంటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది రెండోది వచ్చేసి ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం అంటే ఎలా వస్తుంది రాష్ట్రం యొక్క మొత్తం ఆదాయము డివైడెడ్ బై రాష్ట్రం యొక్క మొత్తం జనాభా చేత మనంగిన చేసినట్లయితే వచ్చేటువంటిది తలసరి ఆదాయం సగటున ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత పెరిగిందంటే 31,000 పెరిగినట్లు వీళ్ళు చూపించడం జరుగుతుంది ఇది ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు దానికి సంబంధించినటువంటి అంశాలు ఇకపోతే ఇక్కడే మీరు చూడొచ్చు వీళ్ళు అమలుపరుస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు జగనన్న అమ్మఒడి కావచ్చు గోరుముద్ద కావచ్చు ప్రతి తల్లికి 15,000 రూపాయలు అందించేటువంటిది అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి తల్లి యొక్క అకౌంట్లో బడికి కాలేజీకి పంపిస్తున్నటువంటి ప్రతి తల్లి వడిన తల్లి యొక్క అకౌంట్లో 15,000 రూపాయలు అందించే కార్యక్రమం అమ్మఒడి గోరుముద్ద మనం ఈరోజు చూస్తున్నాం మధ్యాహ్నం పూట పాఠశాలల్లో మెను అనేటువంటిది ఒకటి ఫాలో అవుతున్నారు కోడిగుడ్లు కావచ్చు చిక్కీ కానీ కొత్తగా ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా గోరుముద్దలో భాగమే సో విద్యా కానుక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు వైఎస్ఆర్ ఆసరా చేయుత మహిళలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పథకాల్లో ఆసరా చేయుతలు అట్లే చేదోడు సో వీళ్లకు ఎవరైతే రజకులు దర్జీలు నాయీ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్లకు 10,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమాన్ని చేదోడు అని పిలుస్తున్నాం సో ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీ యొక్క పథకాలు ఏమిటి ఆ పథకాలకు ఈ సంవత్సరం ఎంత కేటాయించారు అనేటువంటి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పేజీలో మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు బడ్జెట్ యొక్క మొత్తం బడ్జెట్ ఎంత 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క మొత్తం ఎంత అంటే 256256.56 కోట్లు ఇక్కడ ఎంత రాబడి అంటే మనకు ఇన్కమ్ అనేటువంటిది ఎలా వస్తూ ఉంది ఎంత వస్తూ ఉంది రెండోది వచ్చేసి మన ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా మీరు గమనించవచ్చు సో మన రాబడి మనం తీసుకున్నట్లయితే మనం ఇంతకుముందు కూడా ఫస్ట్ వీడియోలో చెప్పాను రెండే ఉంటాయి ఇక్కడ పదాలు ఒకటి రెవెన్యూ రెండు మూలధనం అనేటువంటిది రెవెన్యూ వసూలు ఎంత ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే 191,221.11 కోట్లు ఉంది సో నియర్లీ మనం 191,225 కోట్లుగా చెప్పవచ్చు మిగిలినట్టు మనం తీసుకున్నట్లయితే అంటే మనము ఏవైతే మూలధన రాబడి అంటామో క్యాపిటల్ ఇన్కమ్ అని పిలుస్తున్నామో అవిగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోమని చెప్పాను ఎస్పెషలీ మనకు కోశలోటు రెవెన్యూ లోటు కోశలోటు అనేటివి ఉంటాయి మనం ఈ కోశలోటును పూరించుకోవడానికి మనము రుణాలు అనేటువంటివి తీసుకుంటున్నాము ఇది చూసినట్లయితే మనకు బహిరంగ రుణాలు ఎంత తీసుకుంటున్నామంటే 64,816 కోట్లు ఉంది రెండోది ప్రజాపద్దు నెక్స్ట్ దీన్నే పబ్లిక్ అకౌంట్ అని పిలిచాము ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఏదైతే రాష్ట్ర సంఘటిత నిధికి జనరల్గా పన్నులు సుంకాలను మనం దేనికి కలుపుతామంటే రాష్ట్ర సంఘటిత నిధికి కలుపుతాం ఆ సంఘటిత నిధిలోకి రానటువంటి అమౌంట్ని మనం ఏమని పిలుస్తామంటే పబ్లిక్ అకౌంట్ అని పిలుస్తాం ఇది ఎంత ఉందంటే 178.29 కోట్లు అట్లే మనం గతంలో ఇచ్చినటువంటి రుణాలు తిరిగి వసూలు ఎంత అయ్యాయంటే 37.16 కోట్లు ఈ మొత్తం కలిపి మనకు రాబడి ఎంత ఉందంటే ఇంత ఉంది కానీ ఈ రాబడిలో బేసిక్గా మనకి ఏంటంటే ఈ మూడు నిజమైనటువంటి రాబడులు ఇది మాత్రం మనము తీసుకున్నటువంటి రుణాలు అనేటువంటిది ఫోకస్ చేస్తూ ఉంది రుణాలు ఎంత పెరుగుతూ ఉంటే మనకు కోశలోటు అనేది అంత పెరుగుతూ వస్తుంది ఇది మనం గమనించాల్సినటువంటి అంశం అట్లే మనం ఎక్స్పెండిచర్ కింద చూసినట్లయితే ఇక్కడ ఎక్స్పెండిచర్ కూడా రెండు రకాలని చెప్పాను ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెండు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయము రెండు మూలధన వ్యయము సో మనము 256,000లో రెవెన్యూ వ్యయం ఎంత ఉందని చూసినట్లయితే 208,261 కోట్లు ఉంది దాదాపుగా అట్లే మనం చూసినట్లయితే మూలధన వ్యయం కేవలం మూలధన వ్యయం ఎంత మనం కేటాయించామంటే
79 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో తీసుకున్నటువంటి రుణాలను తిరిగి చెల్లించడానికి ఎంత కేటాయించామంటే 16,270 కోట్లను కేటాయించాం. అట్లే మనం ఇస్తున్నటువంటి రుణాలు అడ్వాన్స్లు ఏంటంటే 1045 కోట్లు ఉంది. సో 1045 కోట్లు ఇది బేసిక్గా మన ఎక్స్పెండిచర్, దానికి సంబంధించిన అంశాలు. ఇక్కడ చూసినట్లయితే మీరు రెవెన్యూ వ్యయంలోంచి రెవెన్యూ వసూలను తీసేస్తే వచ్చేటువంటిది రెవెన్యూ లోటు. అది ఎంతగా సూచిస్తున్నామంటే 17,036 కోట్లను సూచించడం జరుగుతోంది. ఇది ఈ పేజీలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. అట్లే మీరు గమనించినట్లయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2022-23 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఎక్సైజ్ ఆదాయాన్ని లక్ష్యంగా ఎంత తీసుకున్నారనేది ఇది చాలా ఇంపార్టెంట్. 16,500 కోట్లు వస్తుందని అంచనా వేయడం జరిగింది. సో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎక్సైజ్ సుంకం అనేటువంటిది ఎంత వస్తుందని వీళ్ళు అంచనా వేస్తున్నారంటే 16,500 కోట్లు వస్తుందని అంచనా వేయడం జరిగింది. ఇది 2వ పేజీ, దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ 3వ పేజీలో మనం చూసినట్లయితే ఫస్ట్ మనం హెడ్లైన్ చూడొచ్చు, ఒక్కో ఎమ్మెల్యేకి 2 కోట్లు. ఇది గతంలో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది కాబట్టి దీని గురించి మళ్ళీ డిస్కషన్ అనవసరం. ఇకపోతే 2వ అంశం ఇది బడ్జెట్లో వివిధ రంగాల వారీగా కేటాయింపులు ఎట్లా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక సేవలకు ఎంత కేటాయించారు, 69,306 కోట్లు కేటాయించారు. సామాజిక సేవలకు ఎంత కేటాయించారంటే 1,13,340 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అట్లే సాధారణ సేవలకు ఎంత కేటాయించారంటే 73,609 కోట్లు. వెరసి మొత్తం మీద ఎంత కేటాయించారంటే 2,56,256 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్థిక సేవలు అంటే ఏమేమి వస్తాయంటే వ్యవసాయ అనుబంధ సేవలు, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, వరద నియంత్రణ, ప్లస్ ఇంధనాలు, పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా, శాస్త్ర సాంకేతికత, పర్యావరణం, జనరల్ ఎకో సర్వీసెస్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏవైతే 3 సెక్టార్స్ అనుకుంటున్నామో వ్యవసాయం అనుబంధ రంగాలు ప్లస్ గ్రామీణాభివృద్ధి, దాంట్లో భాగమే నీటిపారుదల ప్లస్ పరిశ్రమలు అంటే ద్వితీయ రంగంగా చెప్పుకోవచ్చు, 3వది వచ్చేసి రవాణా రంగం. ఈ 3టికి కలిపి ఎంత కేటాయిస్తున్నారంటే 69,306 కోట్లు. అట్లే సామాజిక సేవల కిందికి ఏమొస్తున్నాయి, సాధారణ విద్య వస్తోంది, క్రీడలు, యువజన సర్వీసులు వస్తోంది, సాంకేతిక విద్య, కళలు, సాంస్కృతిక, వైద్యము, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, సమాచార పౌర సంబంధాలు, సంక్షేమం, కార్మిక ఉపాధి కల్పన, సామాజిక భద్రతా సంక్షేమం, ఇవన్నీ కలిసి సామాజిక సేవల కింద దీనికి కేటాయించినటువంటి వ్యయం వచ్చేసి 1,13,340 కోట్లు. మిగిలిన వచ్చేసి సాధారణ సేవలు, దానికి కేటాయించినటువంటిది వచ్చేసి 73,609 కోట్లు. ఇది దీనికి సంబంధించినటువంటి 3వ అంశం. ఈ పేజీలో మనం చూసినట్లయితే ప్రధానంగా వ్యవసాయ బడ్జెట్ గురించి మనం చెప్పుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం వ్యవసాయ బడ్జెట్కి ఎంత కేటాయించారంటే 43,053 కోట్లు. సో మనకు శాసనసభలో వచ్చేసి 2022-23 సంవత్సరానికి గాను 43,052.78 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి వచ్చేసి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈసారి వ్యవసాయంలో మనం హైలైట్ అంశాలను కనుక గమనించినట్లయితే ఫస్ట్ మొట్టమొదటి ఏమిటంటే వ్యవసాయాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేయడం. దీనికి కేటాయించినటువంటి వ్యయం వచ్చేసి 8,329 కోట్లు. అట్లే ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే మనకు ఉన్నాయో వాటిల్లో దశల వారీగా 10,000 డ్రోన్లను రాయితీపై సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఈ డ్రోన్ల యొక్క నిర్వహణకు వచ్చేసి 20,000 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్ల పంపిణీ, రాయితీతో కూడినటువంటి డ్రోన్ల పంపిణీ, దీనికోసం అవసరమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అట్లే మనకి ఏదైతే ఇండియన్ బడ్జెట్లో మనకు కీలకంగా చెప్పినటువంటి ముఖ్యంగా అంటే వ్యవసాయంలో రాబోయేటువంటి కాలంలో టెక్నాలజీని హైయెస్ట్ వాడాలి, ప్లస్ సేంద్రియ పరమైనటువంటి వ్యవసాయం వైపుకు మళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆర్గానిక్ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 200 కోట్లు కూడా ఇక్కడ ఇవ్వడం ఇచ్చేటట్టు చెప్పడం జరిగింది. అట్లే మనం ముందు చూసినట్టు 41,304 యూనిట్ల గొర్రెలు, మేకల కొనుగోలుకు 309 కోట్లను ప్రతిపాదించారు. అట్లే మనకు వచ్చేసి 26.25 కోట్లతో 5,000 మినీ గోకులం షెడ్లను కూడా నిర్మిస్తామని చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మనకు ఏమి ఏర్పాటు చేయబోతున్నారంటే మత్స్య విశ్వవిద్యాలయాన్ని అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఎప్పటి నుంచి ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తున్నారంటే 2022-23 నుంచి బోధన ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అట్లే వ్యవసాయానికి కావాల్సినటువంటి అంశాల కోసం మనకు దాదాపు కొత్తగా 334 సహకార బ్యాంకు శాఖలను కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది వ్యవసాయం దానికి సంబంధించినటువంటి అంశాలు. దీంట్లో మీరు కింద చూడొచ్చు రైతు భరోసా, పిఎం కిసాన్,
అంటే మనకి ఏదైతే వ్యాపారానికి పెట్టుబడులకు మద్దతు ఇచ్చేందుకు ఇచ్చేటువంటి ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కు ఎంత కేటాయింపులు జరిగాయి అట్లే ఉపాధి హామీతో వ్యాపార అనుసంధానానికి ఎంత కేటాయింపులు జరిగాయి వ్యాపార విద్యుత్ రాయితీ ప్లస్ ప్రకృతి విపత్తుల సహాయ నిధి పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు రాయితీ విత్తనాల సరఫరా పొలం బడులు సమగ్ర వ్యాపార పరీక్ష కేంద్రాలు వైఎస్ఆర్ జలకళ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్క దానికి కేటాయింపులు ఎంత జరిగాయి అనేది ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది అందుకే నేను ముందే చెప్పాను బడ్జెట్ మనం చదువుకుంటున్నాము అంటే ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది మొట్టమొదటి అంశం ఏంటంటే అసలు ఆ స్కీమ్స్ ఏంటి ఆ స్కీమ్స్ యొక్క అర్థం అనేది మనకు తెలుసా లేదా అనేటువంటిది ఒక బేసిక్ పాయింట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది ఓకే ఇక నాలుగో అంశం మనం గమనించినట్లయితే పారిశ్రామిక విషయాలు అంటే మనకు ప్రాథమిక రంగమైనటువంటి వ్యాపార రంగం గురించి ఇంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు ద్వితీయ రంగమైనటువంటి పారిశ్రామిక రంగం గురించి చెప్తాం ఇక్కడ చాలా బాగా ఇవ్వడం జరిగింది బేసిక్గా మనం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు పరిశ్రమలు ఐటీ రంగానికి ఎంత కేటాయింపు జరిగాయి 5081 కోట్లు మౌలిక వసతుల కల్పనకు 1142 కోట్లు నైపుణ్యాభివృద్ధికి 969 కోట్లు ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలకు 450 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు 411 కోట్లు విశాఖ చెన్నై కారిడార్ ఈస్ట్ కోస్ట్ కారిడార్గా చెప్పవచ్చు మనకు 611 కోట్లు ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలకు 175 కోట్లు ఐటీ ప్రోత్సాహకాలకు 60 కోట్లు కేటాయింపులు జరగడం జరిగింది ఇక్కడ బేసిక్గా మనం గమనించినట్లయితే ముఖ్యంగా పరిశ్రమల ఐటీ రంగానికి ఎంత కేటాయింపులు వచ్చాయంటే 5081 కోట్లు కేటాయించాయి ఇందులో ఒక పారిశ్రామిక మౌలిక వసతులకి ఎంత కేటాయించారంటే 1142 కోట్లను కేటాయించారు ముఖ్యంగా మనకు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 3 పోర్టులు అది మనకు తెలిసిందే యాక్చువల్గా మనకి ఏంటంటే రామాయపట్నం భావనపాడు ప్లస్ బందర్ అనేటువంటి పోర్టులు అట్లే ఫిషింగ్ హార్బర్లు 9 ఫిషింగ్ హార్బర్లు 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అది విశాఖ భోగాపురం అనేటువంటిది ఒకటి ప్లస్ మనకు వచ్చేసి రెండవ అంశం వచ్చేసి నెల్లూరులోని దగదర్తి వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు ఇకపోతే పరిశ్రమలకు కావాల్సినటువంటి నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించడానికి ఏకంగా 969.91 కోట్లు వ్యయం చేయనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది ఇది బేసిక్గా ఫస్ట్ అంశం మనం చూసినట్లయితే అట్లే ఎంఎస్ఎంఈలకు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు ఏమిటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని పిలుస్తాం వీటికి ప్రోత్సాహకాల కోసం ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు వచ్చాయంటే 450 కోట్లు కేటాయించారు అట్లే మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ఎవరైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళకి వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం కింద రాయితీలకు 175 కోట్లు కేటాయించడం జరిగింది ఎస్పెషల్లీ ఐటీ ప్రోత్సాహకాల కోసం మనం వచ్చేసి 60 కోట్లను కేటాయించాం ఇకపోతే విశాఖ చెన్నై కారిడార్ సో మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రముఖమైనటువంటి కారిడార్గా చెప్పవచ్చు ఇది ఎవరిచ్చేటువంటి మద్దతుతో నిర్మిస్తున్నామంటే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చేటువంటి నిధులతో మనం దీన్ని చేపట్టడం జరిగింది దీంతో భాగంగా విశాఖ చెన్నై కారిడార్లో వివిధ పనులకు 611 కోట్లు కేటాయించడం జరిగింది ఎస్పెషల్లీ ఇక్కడ మీరు చూడొచ్చు ఎగుమతుల్లో 7 నుంచి 4వ స్థానానికి 2019-20లో దేశ ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020-21 నాటికి 4వ చేరుకుందని ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ఎగుమతులను 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు వైఎస్ఆర్ నవోదయం కింద 7976 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ ఖాతాలను పునర్వ్యవస్థీకరణ చేసినట్లు కూడా మంత్రి వెల్లడించారు వైఎస్ఆర్ నవోదయం అనేటువంటి కార్యక్రమము ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం ప్రస్తుతం 7 ఏడాదులు వెనుకబడిన షెడ్యూల్ తరగతులకు చెందిన పరిశ్రమలకు 671 కోట్లు ప్రోత్సాహకాలు విడుదల చేశారు ఎస్పెషలీ ఇటీవల మనం ముఖ్యమంత్రి చేత ప్రారంభించబడినటువంటి ఎస్పెషలీ కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తిలో వైఎస్ఆర్ ఈఎంసీ అనేటువంటిది ప్రారంభమైంది ఐటీ ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా కడప జిల్లాలోని కొప్పర్తిలో వైఎస్ఆర్ ఈఎంసీని సీఎం జగన్ గత ఏడాది డిసెంబర్ 23న ప్రారంభించారని ముగ్గన చెప్పారు ఇప్పటికీ ఇక్కడ 660 కోట్లతో 9000 పైచీలకు ఉద్యోగాలు కల్పించడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 1లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 7107 ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎంతమందికి ఉపాధి లభించింది వచ్చినటువంటి పెట్టుబడి వచ్చేసి 2099 కోట్లు కాగా ఎంతమందికి ఉపాధి కల్పించడం జరిగిందంటే 46811 మందికి ఉపాధి లభించిందన్నారు
అట్లే మనకు జనవరి 31 2022 నాటికి 11 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కావడం ద్వారా 3989 మందికి ఉపాధి లభించినట్లు తెలిపారు మరో 55 భారీ ప్రాజెక్టులు వచ్చేసి 44097 కోట్లు పెట్టుబడడానికి ముందుకొస్తున్నాయని అన్నారు వీటి ద్వారా దాదాపు 93116 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈల ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అట్లే మనకు మెగా పరిశ్రమల ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ప్లస్ ఎంత మందికి ఉపాధి కల్పించాయి అనేటువంటిది మనం చూడొచ్చు ఎంఎస్ఎంఈలు ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే ఇక్కడ మీరు చూడొచ్చు కేవలం 2999 కోట్ల పెట్టుబడులతో ఎంత మందికి ఉపాధి లభించిందంటే 46811 మందికి ఉపాధి లభించింది ఇది కాబట్టి ఇది పారిశ్రామికంగం దానికి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ అంశం ఏంటంటే మనకు పబ్లిక్ డెట్ అని పిలుస్తాం ప్రజా రుణం అని పిలుస్తాం ఇది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతూ ఉంది ముఖ్యంగా అప్పులు చాలా పెరిగిపోతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యంగా ఈ ప్రజా రుణం అనేటువంటిది అంటే ఇక్కడ ఒక పాయింట్ మనము కంపల్సరీ చదువుకోవాలి రాష్ట్రంలో అప్పుల అంచనాలకు మించిపోతున్నాయి ప్రజా రుణం రూపంలో వినియోగించుకుంటున్న అప్పులే హద్దులు దాటుతుండగా అంతకు మించి కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం అనేక రుణాలు పొందుతోంది మనం ఒక ప్రజా రుణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పట్టికను ఒకసారి గమనించారంటే 2022-23 సంవత్సరానికి సంబంధించింది అంటే ప్రజా రుణం అనేది మనకి ఎన్ని మార్గాల ద్వారా వస్తుందనేది ఇక్కడ చూడొచ్చు ఒకటి బహిరంగ మార్కెట్ రుణాలను సేకరించడం కేంద్రం నుంచి తీసుకునేటువంటి రుణాలు ఇతర పాలనా సంస్థల నుంచి తీసుకునేటువంటి రుణాలు ప్లస్ చిన్న మొత్తాల పొదుపు నుంచి తీసుకునేటువంటి రుణాలు ప్రావిడెంట్ ఫండ్ మరియు డిపాజిట్లు రిజర్వ్ నిధుల ద్వారా తీసుకునేటువంటి రుణాలు దీంట్లో బహిరంగ మార్కెట్ రుణాలు 2022-23 నాటికి ఎంతకు చేరాయంటే 3,08,153 కోట్లకి అట్లా కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు 19,826 కోట్లకి ఇతర సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణాలు 22,915 కోట్లకి చిన్న మొత్తాల పొదుపు ద్వారా 7,785 కోట్లకి ప్రావిడెంట్ ఫండ్ ద్వారా 23,271 కోట్లకి డిపాజిట్లు రిజర్వ్ నిధుల ద్వారా 57,441 కోట్లు మొత్తం వెరసి 439,394 కోట్లకి ప్రజా రుణం అనేటువంటిది చేరింది సో ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదనేది ఈ గణాంకాల ద్వారా మనం తెలుస్తున్నటువంటి అంశం ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ వస్తున్నటువంటి అంశము మూలధన వ్యయం మనం ఫస్ట్ లో కూడా చెప్పుకున్నాం రెవెన్యూ వ్యయం తగ్గి మూలధన వ్యయం అనేది పెరిగితే ఆస్తుల కల్పన జరుగుతుంది ఆస్తులను మనం అయితే అసెట్స్ అయితే సృష్టిస్తామో తద్వారా మనకేంటంటే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు జాతీయ ఆదాయము తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఉద్యోగాల కల్పన అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగాల కల్పన జరిగినప్పుడు అనేటువంటిది మనకు నిరుద్యోగ రేటు కావచ్చు పేదరికం అనేటువంటిది తొలగిపోతుంది అయితే రోజు రోజుకి మన రాష్ట్ర బడ్జెట్ మనం గమనించినట్లయితే రెవెన్యూ వ్యయం పెరుగుతుంది కానీ మూలధన వ్యయం అనేది చాలా తగ్గుతోంది ఈసారి కూడా మనకు అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు వాస్తవానికి బడ్జెట్లో చూపించినంత మూలధన వ్యయం అనేది నిజంగా ఖర్చు పెడుతున్నారా ఆ గణాంకాలకు ఈ సవరించిన గణాంకాలకు కనుక మనం చూసినట్లయితే 2019-20లో మూలధన వ్యయం అనేది 32,293 కోట్లు ఖర్చు పెడతామని బడ్జెట్ గణాంకాలు చెప్తుండగా వాస్తవానికి ఖర్చు పెట్టింది వచ్చేసి 12,242 కోట్లే అట్లే 2020-21లో 29,907 కోట్లను సూచిస్తుండగా కేవలం ఖర్చు పెట్టింది 18,974 కోట్లు 21-22లో 31,198 కోట్లు కాగా ఖర్చు పెట్టింది 18,529 కోట్లు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం 2022-23కు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మూలధన వ్యయంగా ఎంత అంచనా వేశారంటే 30,679 కోట్లను అంచనా వేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు రహదారులు భవనాలు వంటి ఆస్తుల కల్పనకు ప్రభుత్వం చేసే ఖర్చునే మూలధన వ్యయంగా పరిగణిస్తారు ఇది టోటల్గా మనం చూసినట్లయితే మూలధన వ్యయం అనేటువంటిది బాగా తగ్గుతోంది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు కేంద్రం మూలధన వ్యయంతో ముడిపెట్టింది ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్ర జిఎస్డిపిలో 4% రుణాలు పరిమితం కావాలి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం మనకేంటంటే రుణాలు ఎంత శాతానికి పరిమితం కావాలనేటువంటిది ఆర్థిక సంఘం అనేది సిఫారసు చేస్తుంది 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపి
10,61,802 అంచనా వేశారు. అందులో 4% అంటే 42,472 మాత్రమే రుణం తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం గమనించినట్లయితే జీఎస్డిపి లో 0.5% అంటే 5,309 కోట్ల రుణం పొందాలంటే ఆ లక్ష్యం మేరకు మూలధన వ్యయం చేయాలని షరతు విధించింది. అంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుంచి మనం 1.5% మనం జీఎస్డిపిలో రుణం తీసుకోవాలి అంటే ఎంతైతే లక్ష్యం మూలధన వ్యయం మీద చేయమని చెప్తోందో అంత లక్ష్యం మేరకు మనం ఖర్చు చేసినప్పుడు మాత్రమే ఈ రుణం తీసుకోవడానికి అర్హత వస్తుంది. అలా ఒకవేళ తీసుకోకపోతే ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట పరిమితి మేరకు మూలధన వ్యయం చేయకపోతే ఆ మరుసటి ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితిలో కోత పెడతామని కేంద్రం పేర్కొంది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే మూలధన వ్యయం అనేది ఎక్కువగా కేటాయించాల్సి వస్తోంది. కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా చేస్తుంది, కానీ మూలధన వ్యయం మాత్రం ఇప్పటికే తక్కువగానే చేస్తూ ఉంది అనేది ఇక్కడ సారాంశం. నెక్స్ట్ మనం చూసినట్లయితే జలయజ్ఞం. ఇక్కడ ప్రధానమైనటువంటిది మూడు అంశాలు. ఒకటి, 2022-23 బడ్జెట్లో జలవనరుల శాఖకి ఎంత కేటాయించారు? 11,482 కోట్లు. వాస్తవానికి కేటాయించినటువంటి ఈ ప్రాజెక్టుల యొక్క అవసరాలతో పోలిస్తే ఈ నిధులు చాలా. ఇందులో జీతాలు ఇతర రెవెన్యూ వ్యయాలు మినహాయిస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి చేసే ఖర్చు చాలా తక్కువ ఉందనేది దీని యొక్క సారాంశం. ముఖ్యంగా మనము తాజా బడ్జెట్లో ప్రాజెక్టుల వారి కేటాయింపులు ఎంత చేస్తున్నాయనేటువంటిది మనం చూడవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ పోలవరానికి ఎంత కేటాయించారు, వెలిగొండకి ఎంత కేటాయారు, గాలేరు నగరి, తెలుగు గంగ, సోమశిల, నెల్లూరు బ్యారేజీలు, వంశధార 2వ దశ, నేరడి బ్యారేజు, నెక్స్ట్ అట్లే తోటపల్లి, చింతలపూడి ఎత్తిపోతల పథకం, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల, కేసీ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గుండ్లకమ్మ ప్రాజెక్ట్, తుంగభద్ర ఎల్ఎల్సి, తాడిపూడి ఎత్తిపోతల, ఎన్ఆర్బిసి, హంద్రినీవ, తారక రామతీర్థ, పులివెందుల కాలువ, పురుషోత్తం పట్నం ఎత్తిపోతల, చిన్న నీటి పడదలకు మొత్తానికి కేటాయింపులు వచ్చేసి 11,422 కోట్లు. అయితే పోలవరం ప్రాజెక్టుని ఎప్పటికి పూర్తి చేస్తామని మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందంటే 2023 జూన్ నాటికి. మరి దీన్ని ఇలా పూర్తి చేయాలి అంటే వాస్తవానికి ఇప్పుడు కేటాయించినటువంటి వ్యయం కంటే ఎక్కువగా కేటాయింపులు అవసరం అనేటువంటిది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. ఇక్కడ గమనించినట్లయితే మైనార్టీలకు ప్రత్యేక ఉప ప్రణాళిక. సో మనం తొలిసారిగా ఈ బడ్జెట్లో అంటే 2022-23 బడ్జెట్లో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఉప ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఎన్ని కోట్లతో అంటే 3,532 కోట్ల నిధులను కేటాయించారు. ఇక్కడ మనం ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మైనార్టీల జనాభా 43.46 లక్షలు. దాదాపు రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మైనార్టీలు ఉన్నారంటే 8.8%. అందులో ముఖ్యంగా మనకు గమనించినట్లయితే ముస్లింలు వచ్చేసి 7.32%, క్రైస్తవులు 1.38%, సిక్కులు ప్లస్ తర్వాత వచ్చేసి బౌద్ధులు, తర్వాత జైనులు, పార్సీలు ఉన్నట్టు చెప్పడం జరిగింది. అంటే ముస్లింల తర్వాత మనకు క్రైస్తవులు, తర్వాత సిక్కులు, తర్వాత బౌద్ధులు, తర్వాత జైనులు, పార్సీలు తక్కువ సంఖ్యలో ఉన్నట్టు మనం చూపించడం జరిగింది. సో మైనార్టీలకు తొలిసారిగా ప్రత్యేక ఉప ప్రణాళికను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మనకు 3,532 కోట్లతో కేటాయించినప్పుడు జరిగాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే రెవెన్యూ లోటు గురించి ప్రధానంగా ఇక్కడ రాయడం జరిగింది. నేను గతంలో చెప్పాను రెవెన్యూ రాబడికి రెవెన్యూ ఖర్చులకి మధ్య ఉన్న తేడానే మనం రెవెన్యూ లోటు అని పిలుస్తాం. అంటే ఆదాయం కంటే మనం వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు మనకు లోటు అనేది వస్తుంది. సో రాబడి కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే అదే రెవెన్యూ లోటు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2022-23 అంచనాల్లో మనం ఎంత రెవెన్యూ లోటు చెప్పుకుంటున్నాం, 17,036 కోట్లు. మీరు గమనిస్తే 2021-22 కూడా 19,545 కోట్లు ఉంది. అట్లే 2020-21 కూడా 35,540 కోట్లు రెవెన్యూ లోటు ఉంది. సో కాబట్టి రోజు రోజుకి మనకు రెవెన్యూ వసూళ్లు తగ్గిపోతుండగా రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో ఈ సవాలు ఎదురవుతోంది. రెవెన్యూ రాబడులు అంచనాలతో పోలిస్తే మరీ తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే 2020-21 కొంతమేర రెవెన్యూ రాబడి అంచనా తగ్గించారు. ఈ ఏడాది మొత్తం మీద 1.61 లక్షల కోట్లు ఆశించగా వచ్చింది కేవలం 1.17 లక్షల కోట్లే అనేది అంచనా వేయడం జరుగుతుంది. సో కాబట్టి రోజు రోజుకి మనకేంటంటే రెవెన్యూ లోటు అనేటువంటిది పెరుగుతూ ఉంది అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య సారాంశం.